ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు నా కొడుకున్నాడు యేసుక్రీస్తు అందరికంటే గొప్పవాడు తండ్రి స్థానం నెరవేర్చడానికి భూమి మీదకి వెళ్లి 33 సంవత్సరాలు తన జీవితాన్ని అంకితం చేసుకున్న నా ఇష్టానుసారుడైన మనుషుడు ఇస్ మై సన్ ఇస్ మై లవ్లీ సన్ ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను బ్రతుకున్న ఏ మనిషి కొరకైనా పరలోకంలో ఉన్న తండ్రి నిన్ను చూచి నీ వీరావేశం నీ వీర సంహారం నీ వీర యుద్ధం తండ్రి చూసి మెచ్చుకునే కొడుకు ఎవడండి పిడి సుందర్రావు తప్ప తొడకొట్టిన కొడుకు మీసం మెలేసిన కొడుకు జబ్బ చరిచిన కొడుకు ఎవడండి చేశాడు ఇంతవరకు చరిత్రలో చెప్పండి ఎవరు చేశారండి మొదటి శతాబ్దంలో క్రీస్తు అపోస్తలులు చేశారు 20 21వ శతాబ్దంలో వన్ అండ్ ఓన్లీ పిడి సుందర్రావే తొడకొట్టాడు తొడకొడితే తప్పన్నారు మీసం మెలేసాడు మీసం మెలితే తప్పన్నారు జబ్బ చరిస్తే తప్పన్నారు ఇప్పుడు మీరే దిక్కన్నారు మాకు జయశాలి పిడి సుందర్రావు గారు మా దిక్కు క్రైస్తవులకి ఇప్పుడు మాకు ధైర్యం మేము ఇప్పుడు తలెత్తుకు తిరుగుతున్నాం ఒక రోజు అవమానపరిచింది సమాజం ఈనాడు పైకెత్తుతోంది ఇదే సమాజం ఆ రోజు నేను చూసి చేసింది సమాజం సమాజాన్ని చూసి కాదు నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి తర్వాత ఎందుకనగా తన కుమారుడు అనేక యేసుక్రీస్తు మనందరికంటే గొప్పవాడు ఆయన జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను వారు తన కుమారుని యేసుక్రీస్తు లాంటి ఛాలెంజర్స్ కావాలి యేసుక్రీస్తు లాంటి త్యాగధనులు కావాలి యేసుక్రీస్తు లాంటి వదింపబడిన గుర్రపిల్లగా మారాలి యేసుక్రీస్తు లాంటి ఎదురు తిరిగిన వాడు ఎవడు ఆయన ముందు లేకుండా ఉండాలి ఎక్కడెక్క నుంచి చూడడానికి వచ్చారండి యేసుక్రీస్తుని గ్రీసు దేశం నుండి చూడడానికి వచ్చారండి యేసుక్రీస్తుని ఏటిని మాటలు ఆశ్చర్యపోయారు ఆయన మాటలకు ఆశ్చర్యపోయారు నీ కన్న తండ్రి గురించి భూమి మీద నరసమాజంలో ఈ క్రూర జంతువుల మధ్య నువ్వు గళం విప్పి మాట్లాడుతుంటే నోరు ఎత్తకూడదండి ఎవరు